బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం. ప్రతి పాస్బుక్కి 10,000 అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి. మేము ఇక నేను చెప్తున్నాను, ఇక మా మాటగా చెప్తున్నాను, జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను, మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే ఎందుకు చెప్పానంటే, మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. గుంటూరు నుంచి కానీ ప్రతి నియోజకవర్గం నుంచి నాకు వచ్చేది మనుషులు వచ్చి భర్తల్ని తీసుకొచ్చి ఆడపడుచులు అన్న, మా ఆయన నరాలు దెబ్బతినేస్తుంది, బిడ్డలు తమ పిల్లల్ని కొడుకులను తీసుకొచ్చి 18, 20, 22 ఏళ్ళకి ఆ కల్తీ మందు తాగేసి నరాల బలహీనతోటి ప్యాన్క్రియాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్, ఎందుకంటే దీనికి 5 సార్లు శుద్ధి చేయాల్సిన, 5 సార్లు శుద్ధి చేయాల్సిన మద్యపానాన్ని కేవలం 2 సార్లకే పరిమితం చేసి, ఎక్కువ 2,000 లీటర్లు చేసే చోట 6,000 లీటర్లు అవుట్పుట్ తీసేటప్పటికీ క్వాలిటీ పోయి ఈరోజున మొత్తం ఆ ఉద్యోగ మనకు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మా నాన్న అబ్కారీ శాఖలో పనిచేసిన వ్యక్తి పోలీస్ నుంచి, సో మా నాన్న చెప్పే చాలాసార్లు చూస్తాను నన్ను, కల్తీ మందు ఇవ్వకూడదు, నిర్మోహమాటంగా చెప్తున్నాం. మందు అనేది ఏమైపోయిందంటే, ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన కూడా వైసీపీలు ఈ మధ్యన చేసిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము కూర్చోబెట్టి మీకు మందుని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి. ఈరోజున మనకి మద్యపాన నిషేధం నేను 2019లో చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో మన గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా మద్యపానాన్ని నిషేధించి ప్రయత్నం చేశారు, ఆ రోజు కూడా కుదరలేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అటువైపు వెళ్తే యానాము, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు ఇన్ని బోర్డర్లను షేర్ చేసుకుని మద్యాన్ని నిషేధించడం చాలా కష్టమైన పని. అలా కనీసం మనకు కావాల్సిన ఆరోగ్యాలు చెడగొట్టుకుని మందు కావాలి అని చెప్పి దీంట్లో భాగంగా ఉంటే, ఈ వ్యక్తి కల్తీ మందు చేసి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి, ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి. దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి, వైసీపీ నాయకులను చెప్తున్నాం, దయచేసి మీరు బాధ్యత తీసుకోండి. యువతకి చెప్తా ఉన్నాం, ముఖ్యంగా యువతకి, మీరు పోరాట పట్టిమ లేకపోతే, మీరు ఆలోచించకపోతే 2019 ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి. 2024 5 సంవత్సరాలు కాలచక్రం కిరణం తిరిగిపోయింది. డిగ్రీ ఉన్నవాళ్ళు ఈరోజున ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. 20 మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను 2047 అని. ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న చిన్న పిల్లలు, వేదికపై ఉన్న చిన్న పిల్లలు అందరూ కూడా 2047కి మీరు 30 ఏళ్ళు వచ్చేస్తే మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు మనకి జగన్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. మనకు కావాల్సింది త్రికరణ శుద్ధిగా మీకోసం నిలబడే ప్రభుత్వం. మేము మీకోసం నిలబడే వాళ్ళం, పదవుల కోసం ఆశించే వాళ్ళం కాదు. చంద్రబాబు గారు కానీ పాప ఆయన కూర్చొని ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు రాష్ట్ర ప్రజల హితువు కోసం. నాకింత బలం ఉండి నేను కూడా నా స్థాయిని తగ్గించుకున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా అలాగే వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకున్నామంటే, ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు, ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు, సకాలంలో జీతాలు రావాలి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ మన స్థానికంగా మన పెడలలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దాదాపు నాకు జనవాణి కార్యక్రమంలో 56 ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడో మేము ఉద్దానంలో నుంచి విన్నాను, కానీ మనకు కూడా కృష్ణా జిల్లాలో కూడా వచ్చేసినాయి అని. దాదాపు 40 లక్షల ఇళ్ళకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు. చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు అన్నీ కూర్చొని ఈ
ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కృష్ణా జిల్లాలో పెరిగిపోయినాయి. ముఖ్యంగా మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, కొండూరు, కృత్తివెన్ను, మైలవరం, నందిగామ, కంచికచర్లలో ఇవి ఎక్కువైపోయింది. సో దీనికి కారణాలు ఏంటి? దీన్ని కూర్చోబెట్టి పనిచేసే వాళ్ళు కావాలి. అలాగే విపరీతమైన ఇసుక దోపిడీ. ఇసుక దోపిడీ ఏ స్థాయికి ఉందంటే మనకి నదుల పాపం యువత స్నానాల కనుక వెళ్తే 76 మంది చనిపోయారు. యువత ఆ గుంతల్లో పడిపోయి అడ్డగోలుగా తవ్వేస్తే 76 మంది యువకులు చనిపోయారు. సీఎం ఇంటి పక్కనే ఉంది, జగన్ ఇంటి పక్కనే ఒక ఇల్లీగల్ రీచ్ ఉంది, ఇల్లీగల్ శాండ్ రీచ్. దాన్ని కూడా దృష్టిలో లేదు వాళ్ళకి, అంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి, ముఖ్యంగా ఉద్యోగులకి 1 సంవత్సరంలోపు ప్రతి సమస్య మీద మేము సభల్లో దీని మీద డిబేట్ పెడతాం, దీనికి 1 సంవత్సరంలోపు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే డిఎస్సి కూడా మనకి చంద్రబాబు గారు చెప్పింది కూడా రాగానే మొట్టమొదటిగా చేసేది మెగా డిఎస్సి, యువతకు ఉపాధి అవకాశాలు దాని మీదే ముందు ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే టీచర్లకు కూడా సారా వ్యాపారాల దగ్గర, మనకి సారా షాపుల దగ్గర కూర్చోబెట్టి టీచర్లని మేము అవమానపరచాం. టీచర్లని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పి మేము గౌరవించుకుంటూ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు చాలా బాధపడతా ఉన్నావు జగన్, నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది, నాకు తెలుస్తూ ఉంది. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతున్నావు, నీకు బలంగా తెలుసు, మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. వచ్చాక ఒక్కొక్క రౌడీ, వైసీపీ రౌడీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని మహిళల్ని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదని ఎలా దోచారు, మా జాతి మనకి ప్రకృతి వనరులను ఎలా దోచారు, మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పెడన నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండగా ఉంటాం, మా కూటమిని గెలిపించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా?